పసుపు బోర్డు గిరిజన యూనివర్సిటీ సమ్మక్క సారలమ్మగ నామకరణం ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గుర్తుకు వస్తున్నాయని పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాస గృహంలో ఆయన మాట్లాడారు. పసుపు బోర్డు గురించి రైతులు ఆవేదన చేస్తూ ధర్నాలు చేస్తున్న ప్రధానమంత్రి పట్టించుకోలేదని ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. గత హామీలు ప్రస్తుత హామీలు ఏమిటి అనేది క్షుణ్ణంగా ప్రజలు తెలుసుకోవాల్సిన నేపథ్యంలో మిమ్మల్ని వెంటనే ఆయన సమావేశం తర్వాత పిలవడం ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తారని ఆశిస్తుంది. ప్రస్తుతం చాలా ఆశ్చర్యకరం. సరే, ఎన్నికల వాతావరణం రాజకీయాలు కొత్తగా, కానీ తెలంగాణ గురించి ఏం మాట్లాడాడు? తెలంగాణ ఏర్పాటు విషయంలో దురదృష్టం, తల్లిని చంపి బిడ్డను తీశారని మాట మాట్లాడు. నేను కొత్తగా ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి. అదే కాకుండా ఇది అమరవీరుల త్యాగాలను అవమానపరిచే విధంగా మాట్లాడు. అదే విధంగా తెలంగాణ పోరాటాన్ని, 60 సంవత్సరాల పోరాటాన్ని ఆయన చాలా చులకనగా అపాస్పాలు చేసిన విధంగా మాట్లాడారు. ఆయన ఇక్కడికి వచ్చి ఎవరున్నాడే కుటుంబ సభ్యులని ప్రమాద మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యులు ఒకటి చెప్పాలి, కుటుంబ సభ్యులంటే నాకు అర్థమైంది. సొంత కుటుంబాన్ని గౌరవప్రదంగా ఉంచుకోలేని మహానుభావులు, ఇతర ప్రాంతాల ప్రజలను కుటుంబ సభ్యులుగా అభివర్ణించి మెప్పు పొందుదామని నేతి బీరకాయలో నెయ్యంతుంటుందో ఆయన మాటల్లో అంతే వాస్తవం ఉంటుంది, అంతే ప్రేమ ఉంటుందని గమనించాల్సిన అవసరం.